సంతోషం టీవీ వివరాల్లోకి వెళ్తే ఈ రోజు విజయనగరం నగరపాలక సంస్థ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పాత పద్ధతిలోనే పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు। దీనిలో భాగంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సివి రమణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనులు నిర్వహిస్తున్నారని వారందరి సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేశారు। ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా కార్మికులందరూ ఏకమై సమ్మెకు దిగబోతున్నారని వెంటనే కార్మికులందరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిఐటియు సభ్యులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు। ముందు తమ ఇళ్ళల ముందుకు వెళ్లి వీధులన్నీ శుభ్రం చేస్తున్నారు, రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నారు। అటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయడంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది। అందుకు నిరసనగా కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా మూకుమ్మడిగా కార్మికులందరూ ఐక్యమై సమ్మెకు దిగబోతున్నారు। ఆ సమయంలో విజయనగరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులందరూ మూకుమ్మడిగా సమ్మెలో దిగబోతున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పి, పిఎఫ్ఈఎస్ఐ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి, పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। గత 4 నెలలుగా కార్మికుల యొక్క జీతభత్యాలు చూస్తే మా జీతం ఎంత అంటే కార్మికుడి జీతం ఇంత అని చెప్పే నాదుడు లేకున్నా పోయింది రాష్ట్రంలో। ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి ఉందా అని చెప్పి అడుగుతున్నాం। అలాగే ఈ రోజు వాటర్ వర్క్స్ కార్మికులకి కనీస వేతనం లేదు, వాళ్ళ స్కిల్డ్ వర్కర్స్ వాళ్ళకి స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం। డ్రైవర్స్ కానీ లేదా మన పట్టణంలో ముసిడిపల్లి నెల్లిమెల్ల కార్మికులకి టర్నకీ సిస్టమ్ ఉంది, ఆ టర్నకీ సిస్టమ్ రద్దు చేసి అవకాశంలో ఆ కార్మికుల్ని విలీనం చేయాలని, విలీన ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులను కార్పొరేషన్ కార్మికులుగా గుర్తించి పిఎఫ్ఈఎస్ఐ ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమయంలో దిగబోతున్నాం। మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలా, నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం। లేకపోతే రేపు 11వ తేదీ నుండి జరిగే సమ్మెకి ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పి, ప్రజలకు జరుగుతున్న అసౌకర్యానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపాలిటీ ఆవరణలో జగనన్న అమ్మఒడి వారోత్సవాల్లో భాగంగా విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన శాఖ మంత్రులు రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు। ప్రతి తల్లి పిల్లలను బడికి పంపిస్తే వారి చదువుల భారం మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల మేనమామగా అక్కా చెల్లెలకు అన్నగా తమ్ముడిగా పూర్తి బాధ్యత తీసుకుంటున్నారని వేలాదిగా హాజరైన తల్లుల సమక్షంలో పేర్కొన్నారు। ఒక్క సాలూరు అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలకు 14,80,95,000 రూపాయల నగదును కర్నూలు అకౌంట్కు జమ చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ, కమిషనర్ శంకర్రావు, జే ఈశ్వర్రావు, పువ్వుల నాగేశ్వరరావు, వంగపండు అప్పలనాయుడు, జే సూరిబాబు, ఎంపీపీ రాములమ్మ తదితర నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు। ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గర బెండపూడి విద్యార్థులు మాట్లాడితే దానికి అమెరికా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇస్తే తప్ప మరి ఇప్పుడు మన పిల్లలకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? మరి మకూరం ఇంగ్లీష్ మాట్లాడికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? మొన్న పచ్చిపెట్టి మాట్లాడికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఇప్పుడు 5 6 పిల్లలు మరి వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు జగన్ వచ్చిన తర్వాత, నాడునే మార్పు వచ్చింది, సమూలమైన మార్పు తీసుకొచ్చాడు। ఎంత మంచి పని చేస్తుందో ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని కానీ విమర్శించడం తగదు, విమర్శించుకోండి। కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది, సముచితమైన విమర్శ ఉంటుంది, సముచితమైన విమర్శ తప్పక ఉంటుంది। మాకు ప్రజల విమర్శ తప్పు చేసే మీడియా విమర్శ అందరూ కూడా కానీ వాస్తవాలను వక్రీకరించి విమర్శిస్తేనే బాధగా ఉంటుంది అట్లేదు। మా తమ్ముడైన చెల్లెలు చెప్పారు, మా నాయకులు చెప్పారు, నేనే చెప్తున్నాను తప్ప జగన్ పొగడబోల్సిన అవసరం లేదు। ఆయన చేసే పనుల్లో 50% మనం చెప్పేస్తాడు। ఈరోజు తమిళకి ఎందుకు పిలిచామంటే చెల్లె కానీ అక్క కానీ
అమ్మకండి మీ పిల్లల్ని బాగా చదివించుకోవాలి బడికి పంపి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని 33వ డివిజన్ కార్పొరేటర్ జీవి రంగారావు తెలిపారు. ఈరోజు పట్టణంలోని నాకోసిపేట అంగన్వాడీ కేంద్రంలోని లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ప్రతి తల్లి పిల్లలను బడికి పంపిస్తే వారి చదువుల భారం మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల మేనమామగా అక్కా చెల్లెలకు అన్నగా తమ్ముడిగా పూర్తి బాధ్యత తీసుకుంటున్నారని వేలాదిగా హాజరైన తల్లుల సమక్షంలో పేర్కొన్నారు. ఒక్క సాలూరు అర్బన్ మరియు రూరల్ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలకు 14,80,95,000 రూపాయల నగదును కర్నూలు అకౌంట్కు జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ, కమిషనర్ శంకర్రావు, జే ఈశ్వర్రావు, పువ్వుల నాగేశ్వరరావు, వంగపండు అప్పలనాయుడు, జే సూరిబాబు, ఎంపీపీ రాములమ్మ తదితర నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. అప్పుడెప్పుడు లేని కాన్సెప్ట్లోనే తల్లులకి ఫుడ్ తెచ్చి రెండమ్మ మీకు పెడతా అని చెప్పి పిల్లలకు పుస్తకాలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి షూలు ఇచ్చి చదివిస్తూ ఇన్ని రకాలుగా చేస్తున్నప్పుడు మరి ఎందుకు మన ఏరియాలో వచ్చేటప్పటికి బోనాలకు కూడా రెండు బోనం పెడతా అంటే రావట్లేదంటే మరి ఏంటో ఇంటికి వస్తాం బోనం పెట్టండి అంటే మరి తిట్టుకుంటారు. ఇది ఈరోజు మా ఇంటికి వచ్చేస్తున్నారు మీరు రెండమ్మ బోనం పెడతానన్నా మీరు రాకపోవడం అనేది మరి దారుణమైన పరిస్థితి. అంటే ఫలానా మీకు ఏదన్నా కంప్లైంట్ ఉందనుకోండి అమ్మా చెప్పండి. అంటే మీకు ఏదన్నా ఇబ్బంది ఉందనుకోండి అమ్మా మీరు చెప్పండి. అంటే లేదండి మా ఇంట్లో పట్టించుకోవట్లేదు లేదా మాకు సరైన సదుపాయం లేదు లేదా బోనం బాగుంటాం లేదు ఏదో ఒకటి మీరు చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అంతేగాని పూర్తిగా మీరు రాకపోవడం వల్ల అంగన్వాడీ సెంటర్ తీస్తారనుకోండి రేపు ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం 10 మందిలో మీకు ఒక 6-7 అవకాశం ఉంది పర్లేదే రాకపోయినా మాకు ఏదో ఇంటి సరిపోతుంది అని అనుకున్నాం పదం ముగ్గురు నలుగురు ఆధారపడి ఉంటారు వాళ్ళకి కూడా లేకుండా చేసిన వాళ్ళు అవుతాం. తినండి మీ ఇంటి దగ్గర చికెనో మటనో మీరు కావాల్సిన ఏమైనా ఫిష్ వాయింగ్ కూడా తెచ్చుకో తినండి వద్దంటాం లేదు. కానీ ఈ మెను ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ చేసింది కాదండి. హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏ ఫుడ్లో అయితే ఎక్కువగా క్యాలరీస్ కానీ విటమిన్స్ కానీ తల్లులకు కావాల్సిన పోషకాహారాలు ఏ ఉంటాయనో చూసి వాటి మెను డిజైన్ చేసి. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీరాములు నాయుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా కమిషనర్ శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం నగరంలోని ప్లాస్టిక్ నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామని అలాగే ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియజేశారు. అలాగే ఆయా సచివాలయ పరిధిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామని అలాగే ప్రతి ఒక్కరూ కూడా సమయానికి పన్నులను చెల్లించి నగరపాలక సంస్థకు సహకరించాలని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారంగా ఈ ప్లాస్టిక్ని నగరంలో బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇది మనందరికీ తెలుసు. లాస్ట్ టైం ఒక ర్యాలీ కూడా మనం చేశాము. ఆ తర్వాత ఒక 1 మంత్ టైం ఇవ్వడం జరిగింది సప్లయర్స్కి కానీ యూజర్స్కి కానీ. ఈ సప్లయర్స్ ఇచ్చినటువంటి టైం అయిపోయింది. సో జూలై 1వ తేదీ నుంచి ఈ ప్లాస్టిక్ మనకి 75 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మనం బ్యాన్ చేస్తున్నాము. వాటిని వాడడానికి లేదు. అలాగే డిసెంబర్ 31 తర్వాత 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న పాలిథిన్ కానీ ప్లాస్టిక్స్ కానీ వాడకూడదు. అంటే ఏవైతే మొదటిసారి వాడి వదిలేస్తున్నటువంటి వస్తువుల్ని పూర్తిగా బ్యాన్ చేయబడ్డాయి. అవి ఏంటి అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. దాన్ని ఇంత నెంబర్ అని మనం చెప్పలేము. బట్ ఇప్పుడైతే 16 రకాలైనటువంటి ఐటమ్స్ని బ్యాన్ చేయడం అయింది. దాంట్లో స్పూన్లు కానీ కవర్లు కానీ అలాగే ఈ మనకి టిఫిన్స్లో వాడుతున్నటువంటి చిన్న చిన్న పేపర్స్ కానివ్వండి, టీ కప్పులు కానివ్వండి, ఆకులు ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో దీనికి యాక్చువల్గా ప్రజలందరూ కూడా సహకరించడము, వాళ్ళకి అవేర్నెస్ రావాలి వాడకూడదు అనే దాంట్లో మ్యాక్సిమం మనం సెక్రటేరియట్ స్థాయి నుంచి ఒక ప్రయత్నం మొదలు పెడుతున్నాము. ప్రతి శనివారం కూడా సచివాలయం స్థాయిలో వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది ఆ సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి వీధుల్లో కనీసం 1 వీధిలోనూ 2 వీధుల్లోనూ ఒక ర్యాలీలా చేసి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల ఏం నష్టం జరుగుతూ ఉంది పర్యావరణానికి, ఇది వాడకపోతే వచ్చేటువంటి లాభం ఏంటనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఒక కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది ఒక ప్రయత్నం చేసి నగరంలో సుమారుగా 10-15 మంది సప్లయర్స్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ
70 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అన్నింటిని బ్యాన్ చేసేము అనే విషయాన్ని తెలియజేశాము. ఇక వాటి మీద రైల్ చేయడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి వాళ్ళు అడిగిన సమయం కూడా అయిపోయింది కాబట్టి సప్లయర్స్ని ముందు కంట్రోల్ చేస్తుంది. సో రీసెంట్గా జరుగుతుంది ఏంటంటే వైజాగ్లో దీన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మల్గా ఈ ఊర్లో అమ్ముతున్నారు అనేది కూడా మనకు ఒక సమాచారం ఉంది. అంచేతనే ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఉండే 10-15 సప్లయర్స్ వారిని మనం బంద్ చేయించడానికి చేస్తాము. అయినప్పటికీ కూడా అదర్వైజ్లో ఉండే వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రజలందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనము పాలిథిన్ అనేది ప్లాస్టిక్ అనేది. ఈరోజు మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బాడంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నప్పల నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్యా కానుకను సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరూ మంచిగా విద్యను అభ్యసించాలని ఆశించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వంలో లేని విధంగా జగనన్న ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నప్పల నాయుడు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి 3, 4, 5 క్లాసుల్లో ఉన్నారు వాళ్ళు, చాలా మటుకు వెనుకబడి ఉన్నారు ఈ 2 సంవత్సరాల గ్యాప్ వలన. ప్రత్యేకంగా ఆ తరగతులకు వెళుతున్న టీచర్స్కి ఇంకొంత సహనంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆల్మోస్ట్, నేను ఈ స్కూల్స్లో తిరుగుతున్నప్పుడు చూసింది ఏంటంటే వాళ్ళ పెద్ద పిల్లలు పర్వాలేదు, బాగానే అటెన్షన్తో ఆన్లైన్ క్లాసులు విన్నట్టుగా కనిపించింది. కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంత కొంచెం ఆకతాయితనం ఉంటుంది కాబట్టి ఆ బాల్యంలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం సహనంగా మర్చిపోయినవన్నీ కూడా లోవర్ క్లాసెస్లో ఉన్న లెసన్స్ కూడా ఇంకొకసారి చెప్పవలసిందిగా టీచర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి. దీన్ని తీసుకొని ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. అట్లాగే మీకు సంబంధించిన లెసన్ ప్లాన్స్ దగ్గర నుంచి మోటివేషన్ సెషన్స్ దాకా అన్నీ చేస్తున్నాము. మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వినడానికి డిఈఓ గారితో పాటు నేను కూడా అట్ ఆల్ టైమ్స్ యు ఆర్ వెల్కమ్. ఒకవేళ రావడానికి మీకు ఇబ్బంది అయితే మెసేజ్ కూడా పోస్ట్ చేయొచ్చు. వీఆర్ రెడీ టు లుక్ ఇన్ టు ఇఫ్ ద ఇట్ ఈస్ అ జెన్యున్ ప్రాబ్లమ్. అంతేగాని మీ 100% అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ పిల్లల మీద పెడతారని ఆశగా ఉంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ జిల్లాలో చదువుతున్న మాత్రం 1000 మంది జతలు యూనిఫారాలు, షూ, బెల్ట్, అలాగే బ్యాగ్ కూడా గతంలో కన్నా ఈరోజు మరి 1900 రూపాయలు చిల్లర ఒక కిట్ ఖరీదు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సీఎం గారు ప్రత్యేకంగా నాణ్యత, బ్యాగ్ నాణ్యత కానీ, షూ నాణ్యతను కానీ అన్నీ పరిశీలించి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ మీకు 8వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి మీ అందరికీ కూడా డిక్షనరీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తుంది. అంతేకాదు కొత్తగా ఒక బైజూస్ అనే యాప్ ద్వారా మీ అందరికీ కూడా ఎవరైతే కార్పొరేట్ విద్యార్థులు, ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఆ బైజూస్ యాప్ను తీసుకుంటారో అటువంటి యాప్ను కూడా మీ పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చి ఒక్కొక్కరికి కూడా సుమారు 8వ తరగతి నుంచే కూడా మీ అందరికీ కూడా 20,000 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఏదైతే ఉందో దానికి సరిపడే విధంగా మీ అందరికీ కూడా యాప్ ద్వారా మీ అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న విద్యని తీసుకొచ్చి మీ అందరికీ అందించే విధంగా కొత్త విద్యా విధానం. ఈరోజు కొత్త విద్య ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. అంతేకాకుండా 3rd స్టాండర్డ్ నుంచి హై స్కూల్స్ వరకు 10th క్లాస్ వరకు కూడా మ్యాపింగ్ చేసి సబ్జెక్ట్ వైజ్గా రాబోయే రోజుల్లో సబ్జెక్ట్ వైజ్గా మీ అందరికీ కూడా మీకు విద్య చెప్పించే కానివ్వండి.